అరే నేల కూడా కాలేదు అప్పుడే గ్యాస్ అయిపోయిందా ఆ పొద్దుగాల ముఖం కడిగేటందుకు కుడుకు నీళ్ళే కావాలి తానానికి ఉడుకు నీళ్ళే కావాలి మళ్ళీ ఆఫీస్ కు పోయి వచ్చినాక కాల్ చేతులు కడుక్కుంటానికి ఉడుకు నీళ్ళే కావాలి పొద్దు మాపు ఉడుకుడుకు బువ్వ కూరలు వండి పెట్టాలి మరి గ్యాస్ అయిపోకుంటే అట్లనే ఉంటదా ఇగో ఇట్లున్నదట ఇళ్ళల్లా అంతా సలిపుణ్యమే వామ్మో ఏం సలిరా నాయనా గజ్జును ఒనికిస్తున్నది గరం కొట్లు తొడుక్కున్నా షెద్దర్ల ముసుగు పెట్టినా వశపడతలేదు బయట ఉన్నా సలే ఇంట్లో కూసున్నా సలే పొద్దుగాల లేవాలంటే సుక్కలు కనిపిస్తున్నాయి మోకం కడుక్కుందామని బకెట్ల చేతి పెడితే బర్పు గడ్డలు ముట్టుకున్నట్టే అనిపిస్తున్నది వణుక్కుంటేనే ఓ పాల ప్యాకెట్ తెచ్చుకొని గరం గరం షాయి చప్పరిచ్చి ఎండపోడ ఏడుందా అని దేవులాడుకుంటా బయటకు వస్తున్నారు సూర్యుడు కూడా జరంత ఆలస్యంగానే వస్తున్నాడు పట్నంలా పల్లె అని ఏం లేదు అంతట పెరిగింది సలి అడవుల జిల్లా ఆదిలాబాద్ నిజంగానే ఆదిలాబాద్ కాశ్మీర్ ని తలపిస్తా ఉన్నది మరియు చలి ఉంటుంది పొగ మంచు ఉంటున్నది 9-10 గంటలకు కూడా మామూలు టైంలో 5-6 అయినట్టే అనిపిస్తున్నది అంటే అంత వేడి ఎండ వచ్చినా గానీ మాకు చలి అనేటువంటి దగ్గడం లేదు ఇక పొద్దుముకిందంటే చిన్న గుంట లేదు ఇక ఎప్పుడెప్పుడు ఇంట్లో పడదామా అన్నట్టే చూస్తున్నారు ఊర్లల్లా చలిమంటలేసుకొని పెయ్యి గరం చేసుకుంటున్నారు ఇంత ఉడుకుడుకు బువ్వ తిన్నమా ముసుగేసి పన్నమా అన్నట్టే ఉన్నది మీది బాజికెళ్ళి చలిగాలి తోలుతుండే వరకు మన తాన ఈగం పెరుగుతున్నది సంక్రాంతి వరకు ఇంకింత వణికిస్తదట ఈ తాపక ఆనలు ఎక్కువనే ఎండ ఎక్కువనే చలి కూడా ఎక్కువనే అన్నట్టు